Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్కారంతో నిన్న ఆయన మాటలు ఆయన మనసులోంచి వచ్చిన మాట అది మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలకు వినిపించి అక్కడి నుంచి నా మీడియా సమావేశం కొనసాగిస్తాను. ఇప్పుడు మీరు విన్నారు, చంద్రబాబు గారు నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అది బహుశా మన దుర్గమ్మ కనక దుర్గమ్మను దర్శించుకొని అక్కడి నుంచి బయటికి వచ్చి మీడియాతో ఆయన అన్నమాట ఏమి కోరుకున్నారు, ఆయన తనకు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నానని ఆయన చెప్పారు. ఒకటి, అవి ఇన్ని రోజులు లేవనన్నా అనుకోవాలి, లేదా పోయినవి మళ్ళీ ఇవ్వమని అన్నా అడిగి అరే ఇవ్వాలని అడిగిన ఆయన తెలివితేటలు ఏవైతే తనకు అపారంగా ఉన్నాయని గత 40 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని నమ్మిలించిన వాళ్ళు చూస్తున్నాడు, అవి లేవు, ఇప్పుడు కొత్తగా కావాలి అని ఆ దేవతలను దుర్గమ్మను కోరినట్టు ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఒకవేళ తెలివితేటలో శక్తి సామర్థ్యాలు ఇవ్వాలన్నా ఆయనకు మంచి మనసు ఉంటే మంచి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆ దుర్గమ్మ కరుణ ఉంటుంది, దానికి తగినట్టు శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. చిక్కంతా అక్కడే ఆయనకు లేనిది. అది నేను దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నానంటే ఆయనకు ఎందుకు తెలివితేటలు ఒకవేళ లేకపోతే లేని తెలివితేటలు ఈరోజు అర్జెంటుగా రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా లేదా రాష్ట్రం ఎలాంటి కుళ్ళు కుతంత్రాలకు సంబంధించిన అలాంటి నీచమైన రాజకీయాలకు వీటికి అతీతంగా దూరంగా ఉండాలన్నా సుభిక్షంగా ఉండాలన్నా ఇలాంటి వాళ్ళు రాకూడదు. కాబట్టి అలాంటి ఏ దేవుడు కానీ దేవతల అనుగ్రహం వాళ్ళకు ఉండకూడదని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా మంచి ఆలోచనలు వస్తాయనుకుంటే నిన్న అక్కడ ఆ రోజు పోయి దేవత దుర్గమ్మ గుడికి పోయి వచ్చిన తర్వాత ఆయన నిన్న మొదలు పెట్టిన అడ్డగోలు పంచాంగం అండి, లేదా అడ్డగోలుగా తనకు నోటుకొచ్చినట్టు వాగుడనండి నిన్నటించి ఈరోజు వరకు కూడా కొనసాగిస్తున్న తీరు చూస్తే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ గురించి రాష్ట్ర ప్రజలను అన్ని వర్గాలను అవహేళనగా తేలిగ్గా మాట్లాడిన తీరును చూస్తే అసలు ఇలాంటి వ్యక్తి మరో అసలు రాజకీయాల్లో ఇంకా కంటిన్యూ కావడం అవసరమా అని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అనిపిస్తుంది. వరుసగా పాయింట్లు చూస్తే 10-12 కొటేషన్ల మాదిరి ఆయన ఏదైతే పూర్తి అబద్ధమో దాన్ని నిజంలాగా చూపాలని, వాస్తవం ఒకటైతే పూర్తి దానికి డయామెట్రికలీ ఆపోజిట్ ఇంకోటి ఏదో ఇది నిజమని జనాన్ని నచ్చజెప్పాలని. అసలు నచ్చజెప్పగలమా లేదా కూడా ఆయనకు సంబంధం లా, ప్రజలకు తలలోకి ఎక్కుతుందా లేదా అనేది కూడా సంబంధం లే, ఏడా పేడా నేను నుంచి వాయిస్తున్నాడు. అది సోషల్ మీడియాలో మీడియాలో ఓపిక ఉన్న తరువాత దాన్ని చూపిస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది విషమంతా, కక్కుతున్న విషమంతా ఏదో అందులో 10% ఎక్కకపోతుంది అనే ఆశ ఉన్నట్టుంది జనం మెదళ్ళలేక.
అన్నిటికంటే నాకు ఆశ్చర్యం వేసింది నిన్నటి చూస్తే, నిన్న ఈరోజు ఆయన మాట్లాడిన వాటిలోంచి సమప్ చేస్తే, పోలవరం డయాఫ్రమ్ వాల్వ్ దాన్ని నష్టం 800 కోట్లు, ఇది నీ పాపం కాదా నీ బాధ్యత కాదా అని జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తారు. 3 సీజన్లు అయినాయి దాన్ని ఇగ్నోర్ చేస్తారు మీరు ఎంత ఇది అని చెప్పి, 800 కోట్లు అదనభారం మీరు పడేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తారు. అది విన్నాక నాకు అనిపించింది ఈయనకు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండాలంటే మతి ఉండాలి ఫస్ట్ కంప్లీట్. మతి ఉంటే దాని మీద ఇవి డెవలప్ అవుతాయి. అసలు ఆ మతే పూర్తి చెడిపోయిందేమో అని అనిపించింది. ఏదో సంధి దశలో సంధి ప్రేలాపనలాగా మాట్లాడుతున్న ఆయన తన హయాంలో తాను చేతులారా తెలిసి తెలిసి అడ్డగోలుగా స్పిల్వే నిర్మాణం కాకుండా కాఫర్ డ్యామ్ పేరుతో అడ్డగోడ కట్టి నీళ్లు నిల్వ చేసి అవే నీళ్లను గోదావరికి తాను తెచ్చినట్టు చూపించి 2019 ఎలక్షన్లలో ఏదో బెనిఫిట్ పొందాలని లాభం ఓట్ల రూపంలో పొందాలని చూసిన తన స్వార్థం దాని ఫలితం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది ఈరోజు దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఎట్లా అర్థం కాక అంతర్జాతీయ కన్సల్టెంట్లతో సహా ఐఐటీలు పెద్ద పెద్ద మేధావులంతా జుట్టు పీక్కుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది. దీనికి కారణం ఎవరు అంటే 100% చంద్రబాబు గారు, అది ఆయనకు తెలుసు. బహుశా మతి స్థిమితం లేనందువల్ల ఆయన మర్చిపోయినాడో, లేక ఏమో తను ఎప్పుడు ఒక అబద్ధం చెప్తుంటే జనానికి ఎక్కకపోతుంది అనే దీంతో అన్నాడు తెలియదు. కానీ మొన్న కూడా ఇరిగేషన్ కొత్త ఇరిగేషన్ మంత్రి కూడా అంబటి రాంబాబు గారు కూడా దీని గురించి మాట్లాడినట్టున్నారు మీడియా ద్వారా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కాఫర్ డ్యామ్ దాన్ని ఆపలేదు, నీళ్లు ఎక్కడికి పోతాయి దాన్ని తన్నుకొని వస్తాయి, అటు ఇటు సందు వదిలేరు, మధ్యలో గోడ కట్టారు, స్పిల్వేకు దారి లేదు, స్పిల్వే వైపు నీళ్లు పోవడానికి లేదు, స్పిల్వేనే లేదు, మొత్తం నీళ్లు కొట్టాయి అంత ఫోర్స్తో. ఎప్పుడైతే నీళ్లు మామూలు దీనికంటే 10 రెట్లు వేగం ఇంకా ఎక్కువ దీంతో వచ్చి కొడితే డయాఫ్రమ్ వాల్ మొత్తం లేచిపోయి మళ్ళీ పునాదుల్లో కూడా లోతుగా గుంతలు ఫామ్ అయినాయి, పైగా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీయాలా? తీయకుండా ఇది కన్స్ట్రక్షన్ కుదరదు, దానికి ఎంత అవుతుందో తెలియదు. అది ఇది పూర్తి అయితే తప్ప కంప్లీట్ డ్యామ్ అయితే సెక్యూర్డ్గా కట్టలేరు. ఈరోజు ఏదైనా డిలే జరుగుతుందంటే దీని అన్నిటికీ ఈయన అనాలోచిత అడ్డగోలు స్వార్థపూరిత నిర్ణయం. ఆ రోజు కేవలం 4-14 ఓట్లు తెచ్చుకోవచ్చని ముందు చేసిన పట్టిసీమ అట్లే చేసినాడు. రాజశేఖర రెడ్డి గారు తవ్వించిన కాలువలు 90% పైన పూర్తి నాటికి గోదావరి దగ్గర మోటార్లు బిగించి అవి కూడా ఇనిషియల్గా అక్కడి నుంచి మెగా వాళ్ళది అక్కడ హంద్రీ నీవా మీద ఉంటుంది దాన్ని తెచ్చి ఆ మోటార్లు తెచ్చి పెట్టేసి టపటపాని కొట్టేసి తిప్పి దానికి ఇక్కడ పూజలు చేసి ఓ చెంబు నీళ్ళు ఇక్కడ రాగానే కృష్ణా దగ్గరికి నేను గోదావరి నీళ్ళు తెచ్చేసాను సంగమం ఇది అని చెప్పి దానికి ఒక పెద్ద హడావుడి చేశాడు. రెండవసారి మళ్ళీ కాఫర్ డ్యామ్ చేసి తను 800 కోట్లు 1000 కోట్లు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. నిన్న ఇరిగేషన్ మంత్రి దగ్గర నీళ్లు తోవడానికే 2000 కోట్లు ఖర్చు అవుతుంది అని అంటున్నాడు. ఇది ఆయన నిర్వాకం. ఇది ఒక యాంగిల్ నాకు కనపడింది. రెండో కామెంటు ఇంకా అన్యాయమైన అసహ్యమైన సీనియర్ నాయకుడు అటుంచి రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగిన ప్రజాజీవితంలో ఉండే ఎవ్వరూ మాట్లాడకూడదు. నిన్న ఏదో ఇన్సిడెంటు ఒంగోలు ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారు పోయేదానికి ఒక కారు ప్రైవేటు వ్యక్తి తీసుకుని తిరుపతికి వెళ్తున్న కారు ఎవడో ఆర్టీఏ అధికారులు ఎవరో ఓ అధికారులు కానిస్టేబుల్లో దాన్ని కావాలని చెప్పి తీసుకున్నారని ఆ విషయం బయటకు రాగానే సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. సీఎం గారి దృష్టికి పోయింది, సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. అక్కడ నాయకులు మంత్రులు అందరు రియాక్ట్ అయ్యారు, అయిపోయింది.
సిస్టంలో ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు దాని మీద ఎవరైనా ఇలాంటి వయలేషన్స్ చేసో బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తే చట్టపరిధిలో దాని మీద తీసుకోవాల్సిన ఏ ప్రభుత్వం అయినా తీసుకోకపోతే అది ప్రభుత్వం తప్పు అవుతుంది. దృష్టిలోకి రాగానే ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రియాక్ట్ అయ్యారు దాని మీద. సరే, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఏమైంది అని అనడంలో కూడా నేను తప్పు పట్టను, కానీ నువ్వు ఎంతవరకు పోతున్నావు, ఎక్కడిది ఉన్మాదం అంటావు, ఇంకోటి ప్రశ్నిస్తూ హీ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఎవరైనా ఇంట్లోకి అమ్మాయి తీసుకురమ్మంటే ఆ ఇంట్లో అమ్మాయిలను ఎత్తుకెళ్తారా అని. అసలు ఆయన మనిషే కూడా అర్థం కావట్లా, పెద్ద మనిషి వదిలేసేసి మనిషేనే అనాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కూడా అనడం కాదు, బేసిక్ మనిషి. మాటకు ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడడం అనేది ఎవరికైనా అవసరం. అలాగే ఒకదాన్ని ఏదైనా అంటున్నప్పుడు ఇంకోటి మనం మాట్లాడుతున్న దాంట్లో దానికి సంబంధించింది ఏదైనా క్వశ్చన్ చేసినా బాగానే ఉంటుంది, కానీ ఎవడో కింది స్థాయి ఒక ఉద్యోగి ఒకరు చేసిన తప్పు అసలు మొత్తం రాష్ట్రమే అల్లకల్లోలంగా ఉంది. మహిళలకు భద్రత లేదు, ఇళ్లలో అమ్మాయిలను ఎత్తకపోతారా అంటే అతని మాజీ ముఖ్యమంత్రి అనాలన్నా ఇబ్బంది. అసలు సంస్కారం లేకపోవడం గురించి మిగిలిన వాటి చేసి దాని వీటి ఏదో ఉన్మాదం అని ఏమేమో మాట్లాడాడు. ఉన్మాదం ఏమన్నా ఉంటే బరితెగింపు, ఉన్మాదం, లెక్కలేనితనం ఇవన్నీ ఉంటే అవి చంద్రబాబు నాయుడివి. ఆయనకు ఏది లెక్కలేదు. ఇది ఎందుకు అదే పనిగా చెప్తున్నామంటే ఆయన రోజు వన్ సైడ్ దీనిలాగా కొట్టుకుంటూ పోతున్నారు. ఇదంతా విషమే, విషం కక్కడమే. పాతవి గుర్తు చేసుకోకపోతే ఎవరికైనా నిజమే కదా అనిపిస్తుంది. అని దేనికి ఒక ప్రభుత్వం బాధ్యత వహించగలదు? ప్రభుత్వం విధానాల పరంగా బాధ్యత వహిస్తుంది, వాటి అమలు పరంగా బాధ్యత వహించాలి. ఎక్కడైనా చిన్న కింది స్థాయిలో చిన్న చిన్న లోపాలు జరిగితే స్పందించే గుణం దానికి ఉండాలి. వీలైనంత త్వరగా దాన్ని ప్రక్షాళన చేయడము లేదా సరిదిద్దడము చేసే గుణం ఉండాలి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏది లేదు అని నేను ప్రశ్నిస్తున్నా. విధానాల పరంగా ఈరోజు ఆయన చెప్పుకున్నాడు నేను బీసీలకు ఏదో చేస్తున్నామని, చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నామని మమ్మల్ని అన్నాడు. మొన్ననే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. దేశంలో ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చిన ప్రభుత్వంగా నిలబడింది. ఒక్క బీసీలకే 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే మీరు జడ్పీలు తీసుకోండి, జిల్లా పరిషత్తులు తొలిసారిగా 70% పైగా, మేయర్లు అయితే 92% ఇప్పటికైనా. ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతుంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు తను అనుకున్నది తను తన ధోరణిలో అంటే పెద్దానికి రియాక్ట్ కాలేదు కదా అని అడ్డంగా అబద్ధాలు ఆ నాలుగుకు హద్దు పద్దు లేకుండా ఎలాంటి అదుపు లేకుండా మాట్లాడుతూనే ఆయన ఆ మాటలు కొనసాగిస్తూనే ఉన్నారు.